హాయ్ అయినా వస్తే నేను మిస్ ఉందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్గా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను సేమ్యా ఉప్మాని ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళి ప్రిపరేషన్ చూసేద్దామండి ఫస్ట్ అయితే సేమ్యా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సేమ్యాన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న సేమియా క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుందండి ఇది టూ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది సేమియాని ఒక కప్పు వరకు తీసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా అనేది లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది ఎక్కువగా పెట్టుకోకుండా తక్కువ మంట మీదే ఇలా సేమియాని మంచి కలర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది ముద్ద ముద్దలాగా కాకోకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా బాగుంటుందండి మంటని పెంచుకోకుండా తక్కువ మంటలోనే ఇలా సేమియాని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ సేమియా మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద తిరిగి అదే కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆ వేసుకొని పోపు దినుసులు అనేది కాస్త లైట్గా వేగేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీల్ని తక్కువ మంట మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా కలుపుకుంటూ పల్లీల్ని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపోయేటట్టుగా ఒక నాలుగైదు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగు ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది కాస్త మెత్తగా మగ్గేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కాస్త మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకుందామండి కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి బీన్స్ ముక్కలు పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి క్యారెట్ ముక్కలు పావు కప్పు దాకా పచ్చి బఠానీని వేసుకోవాలండి వీటిని వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అనేది మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు టైం అయినా పడుతుంది వెజిటేబుల్స్ మగ్గడానికి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే కనుక వెజిటేబుల్స్ అనేది మెత్తగా మగ్గిపోయాయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వెజిటేబుల్స్ అనేది మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అనేది వేసుకోవాలండి ఒక కప్పు సేమియాకి ఒకటి పావు కప్పు అనేది వేసుకోవాలండి ఒకటి మళ్ళీ పావు కప్పు దాకా నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఎసరనేది సరిపోతుందండి ఎసరు వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళంతా కూడా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఎసరంతా కూడా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి సేమియాను వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక సేమియా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి నీరు కూడా ఇమిరిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొనేసి మంటను పూర్తి లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకొని వేడివేడిగా ఈ సేమియా ఉప్మాని సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఇంట్లో ఒకసారి ఈ సేమియా ఉప్మాని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లు అయితే కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరైన క్విక్ అండ్ ఈజీ మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి